ఈ వేదిక నాకు కొత్తేమి కాదు. కమ్యూనిస్ట్ కులంలో పుట్టాను, సోషలిస్ట్గా పెరిగాను, తెలంగాణ వాదిగా ఎదిగాను. ఇది నా నేపథ్యం. వ్యక్తి భావ స్వేచ్ఛ అనేది ఎలా కోల్పోతున్నాం అనే దానికి నేనే చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. నేను ఈ ఏడేళ్ల పాలన పాతరేయడానికి మరో ఉద్యమం ఒక వ్యాసం రాశాను. ఈ తెలంగాణ ఆ ఒక్కడి వల్లే రాలేదని మరొక వ్యాసం రాశాను. ఇప్పటి నుంచి సై తెలంగాణ పోరాటమే అన్నింటికి రక్ష అని కూడా రాశాను. ఇలా రాసుకుంటూ వెళ్ళాను. ఒక ఆయన ఎందుకో ఏమనుకున్నాడో, గొంతు నొక్కాలనుకున్నాడో లేకపోతే ఇంకేమన్నా పిసకాలనుకున్నాడో తెలియదు, కానీ ఇంటెలిజెన్స్ని నా డిపార్ట్మెంట్కి పంపించారు. ఆయన వచ్చి కిందికి వస్తుంటే అక్కడ ఒక విలేకరు మిత్రుడు ఉన్నాడు. ఆయనతో అన్నారట, ఈయన అన్నస్వామి ఎవరు, అసలు ఆయన లేడు, అంటే రిటైర్ అయినారండి అని అన్నాడు. ఏంది ఆయన నేపథ్యం అంటే, ఒకటే నేపథ్యం, 1969లో జైలు పోయి నెల రోజులు జైలు శిక్ష అనుభవించిన వాడు, ఆనాడు వాగ్గేయకారునిగా అవతరించిన వాడు, భావస్వేచ్ఛ అప్పుడే ఉంది, ఇప్పుడు ఆయన కొత్త ఏమిటి అని అన్నాడట. విచిత్రం ఏమిటంటే, బ్రహ్మానందరెడ్డి గారి మీదనే పాట రాసి పాడుతూ ఉంటే ఈ శ్రోతలంతా ఉరుతలు ఊగించి చప్పట్లు కొడుతూ ఉంటే ఇసలు ఈసలంతా కూడా కొంత అదిగా ఉండేది ఆ రోజులలో. 69లో మాన్కోట్లో నన్ను అరెస్ట్ చేసినాడు. అయ్యయ్యో బ్రహ్మయ్య, అన్యాయం చేశావేమయ్యా, తెలంగాణ నీది కాదని సర్వనాశనం చేశావేమయ్యా అని ఆ పాట అలా వెళుతూ ఉంటుంది. ఇక మనము ఈ తెలంగాణ అనే దాన్ని సెంటిమెంట్ని రగిలించడానికి ఒక పాట ఉండేది, అది ఉల్లి చెట్టు మళ్ళీ కాదు, పిన్నమ్మ తల్లి కాదు, ఆంధ్రమాత పిన్నమ్మ ఇందోయ్, నా సామిరంగా రగించి వెళ్ళ చూసిందో. ఎంత సెంటిమెంటో చూడండి. ఆ రోజులలో ఇటువంటి అప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేవు. నన్ను నేను ఫ్రీ బర్డ్స్ అప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఫ్రీ బర్డ్స్ ఉన్నాయి. ఆ వచ్చిన ఇంటెలిజెన్స్ కూడా అడిగిన మిత్రుని చెప్తే మిత్రుని విని మీ కేసీఆర్ కంటే గొప్పవాడే అని అన్నాడట. అంటే చూడండి ఎలా ఉంటుందో భావస్వేచ్ఛ అనేది. ఈ మధ్యన ఒక పాట రాస్తే దాన్ని కూడా చాలామంది అన్నారు. 2001లో తెరాస ఆవిర్భావం అప్పుడు మొట్టమొదటి పాట నాదే, పొరుగడ్డ తెలంగాణ వీరమాత తెలంగాణ, తెలుగు జాతి మనదేరా, ఓరన్నా తెలుగు భాష మనదేరా అనుకుంటా చెబుతాను. అంటే ఒక ఒక పాట చారిత్రక నేపథ్యాన్ని, ఆ దానికి సంబంధించినటువంటి వైభవాన్ని చెప్పడానికి ప్రయత్నించాం. రుద్రమను రాణిని చేసింది తెలంగాణ, ఇందిరను ప్రధానిని చేసింది తెలంగాణ, సమక్క సారకల తెగువ తెలంగాణ, దొడ్డి కొమరయ్య పోరు గడ్డ తెలంగాణ, తెలంగాణ తెలంగాణ. ఇలాంటి పాటలు వచ్చినాయి. మళ్ళీ మధ్యన రాసిన దానికి మళ్ళీ ఒకటి మనకు జాగృతి నుంచి బెదిరింపులు వచ్చాయి. అది కూడా ఏమి లేదు అసలు నిజంగా. అమరులైనానేమి సమరులైనానేమి, కూడబెట్టిన తేనెను జుర్రుకునేటి వాళ్ళు ఉన్నప్పుడు అని. అంటే శ్రీకాంతాచారి చేసినటువంటి త్యాగం అయితే, జైలుపై నన్మధ స్వామి చేసిన త్యాగం కూడా అటువంటిదే. వాడు సంపాదించుకున్నాడు, కూడబెట్టుకున్నాడు, కూడబెట్టుకున్న కబ్జాలు మహాలు అయిపోతున్నారు, మాకు 250,000 సైన్యం ఉన్నారన్నారు. వాళ్ళంతా భూ కబ్జాదారులే. మీరు గ్రామంలో పోండి చేస్తారు. దీన్ని ఛేదించాల్సింది ఒకటే, ఈ వేదిక నుంచి మీరు ముందుకు పడి చేయవలసిన అవసరం ఉంది అని. హరిహర తనయ్య అయ్యప్ప అని వాళ్ళే అంటున్నారు కదా, దాని మీద వివాదం ఎందుకు? మనం చూడవలసినటువంటి ఏంటంటే, మరో ఉద్యమం దానికి పోవలసినటువంటి అవసరం. ఇంతకుముందు బిఎస్ కానీ అవి కానీ మీరు ప్రయత్నం చేశారు, ఆ దిశగా వెళ్ళడం అనేది ఇది నుంచి నేను ఇచ్చేటువంటి ఒక చిన్న సందేశం. ఎందుకంటే ఈ రాజ్యం ఇది కూడా ప్రజాస్వామ్యాన్ని దాటి వచ్చింది. అసలు నిజంగా భావస్వేచ్ఛ అనేది ఏమిటనేది ప్రశ్నలు ఎవరికి అర్థం కావటం లేదు. మరి ఇటు ఏమో గొప్ప గొప్ప నాయకులు కాంగ్రెస్ నుంచి అయితే, దీని నుంచి అయితే వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాలు ఎలా ఉన్నాయో చూడండి. అన్నిటికంటే గొప్ప సందేశం అంటే మునుగోడు ఎన్నికలు. మునుగోడులో భారతీయ జనతా పార్టీ కూడా ఏమిచ్చిందో ఏం కాదో మన అందరికీ తెలిసిందే. ఇట్లా ఓటర్లను మధ్య పెట్టేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉంటే ఇక మనం ఏం చేద్దామో మీరు ఆలోచించుకోండి. ఇది చేయవలసిన పని మీరు చేయాలి. ఇప్పుడు వీరభద్రం గారు ఒక మాట చెప్పిపోయారు, అన్నిటికీ నా సహకారం ఉంటుంది, గో హెడ్ అని. అంతేకాదు, ఇప్పుడు సుజాత గారు ఉన్నారు, ఆమె మాటలు ఎలా ఉంటాయి, నిప్పుతునికి ఎలా ఉంటాయి. ఆ అన్నది ఏంటంటే, మేధావులు కవులు కళాకారులు అంతా కూడా ఇప్పుడు నోరు విప్పాలి అని అన్నది. ఆమె నోరు విప్పాలి అన్నది దేనికోసమో అనేది మనకు అర్థమైపోయింది. అది ఎవరు ఇస్తారనేది, కోటరీలో ఉన్న వాళ్ళు నోరు విప్పుతారు, మనం కాదు కదా. కాబట్టి ఇది సున్నితమైనటువంటిది కూడా విషయం వాళ్ళకు అర్థం కాకుండా పోయింది.
కాబట్టి మనము ఈ వేదిక మీదుగా ఒక విజ్ఞప్తి ఏమిటనంటే, ఇలాగనే బలంగా ఉండేసి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోండి, మేము కూడా సహకరిస్తాము. నాకు అనేక సంఘాలు ఉన్నాయి. అయితే ప్రధానమైన సంఘం ఏంటంటే తెలంగాణ మూమెంట్ డెటనర్స్ ఫోరం అని, అది 1969 సంబంధించి 2013 దాన్ని స్థాపించాను. దాని గురించి హైకోర్టులో అడ్వకేట్గా నేనే పోరాడి వాళ్ళకి పెన్షన్స్ కూడా ఇప్పిస్తున్నాను. 4500 మందికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పదు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ముగిస్తున్నాను.